చెప్లంపూర్ అనే ఒక పెద్ద గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సేథియా అనే ఒకతను ఉండేవాడు. సేథియా పెద్ద సోమరిపోతు పని దొంగ. అతనికి ఒక చిన్న పొలం ఉండేది. కాని వ్యవసాయం చేయడం అతనికి అసలు ఇష్టం ఉండేది కాదు. ఏరా సేథియా, రోజంతా ఖాళీగానే తిరుగుతూ ఉంటావా? పొలంలో వ్యవసాయం చేసుకోవచ్చు కదా. బాబాయ్, గాడిదలు పనిచేస్తాయి, మనుషులు విశ్రాంతి తీసుకుంటారు. అంటే మేమంతా గాడిదలమనా? అయ్యో కాదు బాబాయ్, నేను సరదాగా అన్నాను. నాకు వ్యవసాయం చెయ్యాలని లేదు, నాకు రోడ్లు వెయ్యాలని ఉంది. కాంట్రాక్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. మన ఊళ్ళో రోడ్లున్నాయి కదా, వాటిని వేసే కాంట్రాక్టు నాకొచ్చింది. కానీ సేతియా, నీ దగ్గర రోడ్డు రోలర్ లేదు కదా. అయితే ఏంటి, కొని తీసుకొస్తాను. మరి నీ దగ్గర అంత డబ్బుందా? బాబాయ్, సెకండ్ హ్యాండ్లో కొంటాను. మన బిలాస్పూర్లో ఉండే ఇక్బాల్ ఉన్నాడు కదా, అతని దగ్గర. అలాగే బాబు, కానీ వ్యవసాయం కూడా చేస్తుండు, లేకపోతే పొలం పాడైపోతుంది. ఏది లేకపోతే మొక్కజొన్నైనా చల్లించు. బాబాయ్ మాటలు విని సేతియా కుండ నిండా మొక్కజొన్న విత్తనాలు తీసుకుని పొలంలోకి వెళ్తాడు. విత్తనాలన్నీ పొలంలో చల్లుతాడు. ఇక రెండు మూడు నెలల వరకు ఏ పొలం ముఖం చూసే అవసరం లేదు. తరువాత ఇక్బాల్ ఇచ్చిన సెకండ్ హ్యాండ్ రోడ్ రోలర్ వచ్చేస్తుంది. సేతియా గ్రామంలో రోడ్లు వేయడంలో బిజీగా ఉంటాడు. ఒకరోజు రోడ్లు చెక్ చేయడానికి ఒక ఆఫీసర్ వస్తాడు. అతను సేతియా వేసిన రోడ్డు చూసి ఇలా అంటాడు. సేతియా, ఏట్రా ఇలా రోడ్డు వేశావు? మొత్తం మెటీరియల్ అంతా గాల్లోకి లేచిపోయింది. నువ్వు రోడ్ రోలర్ ఎలా తిప్పుతున్నావంటే ఆడవాళ్లు రొట్టెల మీద కర్రలు తిప్పినట్టు. కొంచెం స్పీడ్ పెంచు, రోడ్డు మీద ఒత్తిడి పెంచు. అయ్యో సార్, ఈ రోడ్ రోలర్ పాతది, రోలింగ్ డ్రమ్ సరిగ్గా ప్రెషర్ ఇవ్వడం లేదు. మీరు కూడా ఎక్కువ ప్రెషర్ చేయకండి, స్వీట్ బాక్స్ పంపిస్తాను. ఇంకా బిలాస్పూర్ కాంట్రాక్ట్ కూడా అర్థమైందా? అర్థమైందిలే, అది కూడా నీకే వస్తుంది. రెండు నెలల తర్వాత పని మొదలుపెట్టు. రెండు నెలలు గడిచిపోతాయి. సేతియా బిలాస్పూర్ రోడ్డు మీద రోడ్ రోలర్ తిప్పుతూ ఉంటాడు. ఆ రోడ్ రోలర్ చాలా పాతది, అది పని కూడా సరిగ్గా చేయడం లేదు. కాని సేతియాకి మాత్రం ఏవీ నష్టం లేదు. అతను రోడ్ రోలర్ అలా తిప్పుతూనే ఉంటాడు. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. రోడ్డు రోలర్ రోలింగ్ డ్రమ్ పగిలిపోతుంది, సేతియా పని ఆగిపోతుంది. ఓరి దేవుడా, ఇప్పుడు కొత్త డ్రమ్ వేసేందుకు కూడా డబ్బు లేదు. ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళి వస్తాను. సేతియా వచ్చి చూసేసరికి పొలంలో మొక్కజొన్న చెట్లు పెద్ద పెద్దవిగా పెరిగి పంట తయారుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్కజొన్నలు అమ్మేసి కొత్త రోలింగ్ డ్రమ్ కొంటాను. సేతియా పొలంలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడతని చూపు ఒక విశాలమైన మక్క బుట్ట మీద పడుతుంది. దాన్ని చూడగానే సేతియా ఆశ్చర్యపోతాడు. అయ్యా బాబోయ్, ఇంత పెద్ద మొక్కజొన్న పుత్త, ఇప్పుడు దీంతో నేనేం చేయాలి? సేతియా మక్క బుట్ట మీద ఈకల్ని తీసేస్తాడు. ఆ మక్క బుట్ట బంగారంలా మెరుస్తూ ఉంటుంది. అయ్యా బాబోయ్, ఈ మక్క బుట్ట చూసేందుకు రోలింగ్ డ్రమ్ లాగే కనిపిస్తోంది. అలా అంటూ ఉండగానే సేతియా మనసులోకి ఒక ఉపాయం వస్తుంది. సేతియా ఏమనాలోచిస్తాడంటే, ఇప్పుడు ఎలాగూ మొక్కజొన్నలు ఎక్కువ ధర లేదు, నేను కొత్త రోలింగ్ డ్రమ్ కూడా కొనాలి. ఈ మొక్క బుట్టని రోలింగ్ డ్రమ్గా మార్చి రోడ్ రోలర్గా బిగిస్తే నాకు పోయేదేముంది? ఐడియా రాగానే ఆచరణలో పెడతాడు. రోడ్ రోలర్ తీసుకుని సేతియా పొలంలోకి వెళ్తాడు. అతను పగిలిపోయిన రోలింగ్ డ్రమ్ తీసేసి దాని స్థానంలో విశాలమైన మక్క బుట్టని పెడతాడు. ఇంకేముంది, సేతియా మక్క బుట్ట రోడ్ రోలర్ని తీసుకుని బిలాస్పూర్కి వచ్చి రోడ్డు మీద తిప్పుతుంటాడు. ఊరి వాళ్లందరూ మక్క బుట్ట రోడ్ రోలర్ జీవితంలో ఎప్పుడూ చూసుండరు. రోడ్డుకి రెండు వైపులా బుట్ట రోడ్ రోలర్ని చూసేందుకు గ్రామస్తులు వరుసగా నిలబడి ఆ విచిత్రం చూస్తారు. ఆఫీసర్ వచ్చి ఆయన కూడా బుట్ట రోడ్ రోలర్ని చూసి జుట్టు పీక్కుంటూ ఉంటాడు. అరే సేతియా, ఈ మక్క బుట్ట తర్వాత నువ్వు వంకాయతో కూడా రోడ్ రోలర్ తిప్పుతావురా? ఎలా వస్తాయిరా నీకు ఇలాంటి పిచ్ ఐడియాలు? సార్, మీరు దూద్ పేడతేనండి. పేడ ఆవు పాలదైతే ఏంటి, లేక బర్రె పాలదైతే ఏంటి, మీకు తేడా ఏం తెలుస్తుంది? సేతియా మాటలు వినగానే ఆఫీసర్ మాట్లాడడం ఆపేస్తాడు. అలా దాదాపు రెండు నెలల వరకు సేతియా రోడ్ రోలర్ తిప్పుతూనే ఉంటాడు. బుట్ట గింజలన్నీ పడిపోయి అప్పుడు అతను ఇంటికి వెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. వర్షాకాలం మొదలవుతుంది, సేతియా పని ఆగిపోతుంది. రోడ్ రోలర్ తన ఇంటి ముందే పార్క్ చేసి రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఒక నెల గడిచిపోతుంది. సేతియాకి ఏదైనా పని చేయాలని అనిపిస్తుంది. అప్పుడు ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు.
నీకు మేమేం పనివ్వగలంరా? నువ్వు మాకే పని లేకుండా చేశావు. ఏం జరిగింది సార్? బిలాస్పూర్కి రా, నీకక్కడే ఏం జరిగిందో చూపిస్తాను. సేతియా బిలాస్పూర్కి వచ్చి ఆఫీసర్ని కలుస్తాడు. అప్పుడు ఆఫీసర్ ఇలా అంటాడు, నాతో రా చూపిస్తాను. ఆఫీసర్ సేతియాని తీసుకుని మొక్కచిన్న పొలం దగ్గరికి వస్తాడు. మీరు నన్ను ఈ మొక్కజొన్న పొలానికి ఎందుకు తీసుకొచ్చారు? ఇది మొక్కజొన్న పొలం కాదురా పిచ్చోడా, ఇది అదే రోడ్డు, నువ్వు వేయించిన రోడ్డు. చూసారా బుట్ట రోడ్డు రోలర్ చేసిన అద్భుతం? బంగారం లాంటి రోడ్డుని పొలంగా మార్చేసిందిరా నీ బుట్ట రోడ్డు రోలర్. సేతియా అంతా అర్థం చేసుకుని ఇలా అంటాడు, అయ్యో సార్, మీరు స్వీట్ తినండి. స్వీట్ పేరు వినగానే ఆఫీసర్కి ఇంకా కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు, పోరా ఇక్కడి నుండి, చాలా స్వీట్ తిన్నాను, నా షుగర్ మీటర్ పగిలిపోయే ముందే పారిపోయి ఇక్కడి నుండి, లేకపోతే నా బీపీ పైనున్న ఆకాశానికి అంటుతుంది. అది చెప్పి ఆఫీసర్ సేతియాన్ని తిట్టి వెళ్లగొడతాడు. సేతియా ఏదైనా కొత్త ఐడియా కోసం ఆలోచిస్తూ బుర్రగోక్కుంటూ ఇంటికి వెళ్లిపోతాడు. సౌత్ ఇండియాలో సీతాపూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుమన్ తన భార్య సాక్షి, కొడుకు శంకర్తో కలిసి ఉండేవాడు. మమ్మీ, నా స్కూల్ బ్యాగ్ మళ్ళీ చినికిపోయింది, కుట్టివ్వు లేకపోతే స్కూల్కి లేట్ అవుతుంది. వంట అయిపోగానే కుట్టిస్తాను. సాక్షి, ఇంకా భోజనం కాలేదా? భోజనం దగ్గరే రోజు నాకు లేట్ అవుతుంది. ఈరోజు శంకర్కి ఫీజు కట్టేందుకు కూడా వెళ్ళాలి. నేనేం చెయ్యాలి? గిన్నెలో అన్నం ఉడికేందుకు టైం పడుతుంది కదా. ఎన్ని రోజుల నుండి చెప్తున్నాను ఒక్క కుక్కర్ తెమ్మని, నా మాట మీరెప్పుడు వింటారు? కుక్కర్లో అన్నం తొందరగా ఉడుకుతుంది. అబ్బా సర్లే, ఈరోజు సాయంత్రం వచ్చేప్పుడు కుక్కర్ తీసుకొస్తాలే. సుమన్ సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు కుక్కర్ తేవడం మర్చిపోతాడు. కుక్కర్ తేవడం మళ్లీ మర్చిపోయారా? మళ్లీ నన్ను మాత్రం అనొద్దు, ఇంకా వంట కాలేదా అని. అదే సమయంలో సాక్షి సుమన్లకు వీధిలో నుండి గిన్నెలు అమ్మే ఒక అతని మాటలు వినిపిస్తాయి. గిన్నెలమ్మా గిన్నెలండి, కుక్కర్ కడాయి గిన్నెలు తీసుకోండి, గిన్నెలమ్మా గిన్నెలో. సాక్షి వెంటనే బయటికి వెళ్తుంది. ఆ గిన్నెలమ్మే అతన్ని పిలుస్తుంది. ఏమండి, మీరు కుక్కర్ తీసుకురావడం రేపు కూడా మర్చిపోతారు, అందుకే ఈ గిన్నెలు అమ్ముతున్న అతని దగ్గరే కుక్కర్ తీసుకుంటాను. సాక్షి ఒక 3 లీటర్ల కుక్కరు కొంటుంది. ఆమె పక్కింట్లో ఉండే బబ్లీ ఒక చిన్న కడాయి కొంటుంది. కుక్కర్ రావడంతో సుమన్ భార్య సాక్షి సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వంట త్వరగా చెయ్యొచ్చు అని. ఒకరోజు కుక్కర్లో అన్నం ఉడుకుతూ ఉండగా అల్లరి శంకర్ కుక్కర్ విజిల్కి బలూన్ కడతాడు. కుక్కర్ విజల్ రాగానే బలూన్ గాలితో నిండిపోతుంది. అప్పుడు కుక్కర్ బలూన్ సహాయంతో స్టవ్ మీద నుండి గాల్లోకి ఎగురుతుంది. నాన్న చూడు, కుక్కర్ గాల్లో ఎగురుతోంది. అలా ఎందుకు చేశావురా? సుమన్ కుక్కర్ని పట్టుకుని దాన్నుండి బెలూన్ తీసేసి కుక్కర్ని మళ్లీ స్టవ్ మీద పెడతాడు. శంకర్, ఇంకోసారి ఎప్పుడూ అలా చేయకు, కుక్కర్ పడిపోతే పగిలిపోతుంది కూడా. కుక్కర్ ఆకారం మెల్లమెల్లగా పెరుగుతూ ఉండటం సాక్షి గమనిస్తుంది. ఏమండి, మనం 3 లీటర్ల కుక్కర్ కొన్నాం కదా, కాని దీని సైజు 4 రోజుల్లోనే 6 లీటర్లకి పెరిగింది. అదెలా పెరుగుతుంది? పక్కింటి బబ్లీ కూడా కడాయి కొనుక్కుంది కదా, ఒకసారి వెళ్ళి ఆమెని అడుగు నీ కడాయి కూడా పెరిగిందా అని. బబ్లీ సాక్షికి తన కడాయి సైజు కూడా పెరుగుతోందని చెప్తుంది. సాక్షి చాలా రోజుల వరకు తమ వీధిలో గిన్నెలమ్మే అతని కోసం వెతుకుతూ ఉంటుంది, ఎవరి దగ్గరైతే తాను కుక్కర్ కొనిందో. కాని ఆ గిన్నెలతను ఎప్పుడూ ఆమెకు కనిపించడు. కుక్కర్ పెరుగుతూ పెరుగుతూ ఎంత పెద్దదవుతుందంటే అది కిచెన్ రూమ్ మొత్తం నిండిపోతుంది. మరోవైపు కడాయి బబ్లీ కిచెన్ రూమ్లో నిండిపోతుంది. బబ్లీతో ఆమె భర్త ఇలా అంటాడు, ఇంత పెద్ద కడాయితో మనం ఏం చేస్తాం, దీన్ని మనం ఎక్కడైనా స్వీట్ షాప్లో అమ్మేద్దాం, డబ్బులు కూడా చాలా వస్తాయి, మనకైతే ఇది ఎందుకూ పనికిరాదు, ఎందుకంటే మనం కొద్దిగానే అన్నం వండుకుంటాం కదా. బబ్లీ ఆమె భర్త కడాయి అమ్మేస్తారు. సాక్షి సుమన్తో ఇలా అంటాడు,
ఏమండి, మనం కూడా మన కుక్కర్ని అమ్మేద్దామంటారా? అంత పెద్ద కుక్కర్ని మనం వాడలేకపోతున్నాం కూడా. నేను ఇంకో విధంగా ఆలోచిస్తున్నాను. ఆ రోజు శంకర్ కుక్కర్కి బెలూన్ కట్టాడు, అప్పుడు కుక్కర్ హాయిగా గాల్లోకి ఎగిరింది కూడా. సుమన్ ఒక పారాచూట్ తీసుకుని వస్తాడు. తర్వాత విశాలమైన కుక్కర్ విజిల్కి పారాచూట్ని బిగిస్తాడు. ఒక పెద్ద బట్టీ మీద కుక్కర్ని పెట్టి వేడి చేస్తాడు. కుక్కర్ నుండి విజిల్ రాగానే పారాచూట్ సహాయంతో కుక్కర్ గాల్లోకి ఎగురుతుంది. దాదాపు అలా గంటసేపు వరకు ఎగిరిన తర్వాత కుక్కర్ మెల్లమెల్లగా భూమి మీదకి దిగి వస్తుంది. మనం ఈ విశాలమైన కుక్కర్ పారాచూట్లో మనుషుల్ని ఎక్కిద్దాం, బదులుగా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకుందాం. సుమన్ కుక్కర్కి ఒక బాక్స్ బిగిస్తాడు. పారాచూట్ కుక్కర్లో మనుషుల్ని గాల్లో తిప్పుకొచ్చినందుకు వాళ్ల దగ్గర కిరాయి తీసుకునేవాడు. సుమన్ సంపాదన చాలా పెరుగుతుంది, అందుకే అతను తన ఉద్యోగం మానేస్తాడు. కొన్ని నెలల తర్వాత సుమన్ పెద్ద కారు కూడా కొంటాడు. ఒకరోజు బబ్లీ భర్త సుమన్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. సుమన్ గారు, ఒక రోజు కోసం మీరు మీ కారుని నాకు ఇవ్వగలరా? మేము అర్జెంటుగా ఊరెళ్ళాలి. కారు రిపేర్లో ఉంది, లేకపోతే మీకు తప్పకుండా ఇచ్చేవాణ్ణి. సుమన్ కారు నిజంగానే రిపేర్లో ఉంటుంది, కాని బబ్లీ భర్త సుమన్ మాటలను మరో రకంగా అర్థం చేసుకుంటాడు. ఇంత పొగరా, ఇలా కారు కొన్నాడో లేదో పెద్ద గొప్పవాడిలా ఫీల్ అవుతున్నాడు. ఒక్కరోజు కోసం నాకు కారు ఇవ్వనంటాడా? ఈ కారు ఆ పారాచూట్ కుక్కరిచ్చిందే కదా, నాకు బాణాలు వేయడం బాగా తెలుసు. ఆ పారాచూట్లోని గాలి తీసేస్తాను. ఒకరోజు పారాచూట్ కుక్కర్లో చాలామంది కూర్చొని సంతోషంగా గాల్లో ఎగురుతున్నప్పుడు బబ్లీ భర్త చాటుగా ఉండి పారాచూట్కి గురి చూసి ఒక బాణం వదులుతాడు. బాణంతో పారాచూట్కి రంధ్రం పడుతుంది. కుక్కర్ వేగంగా కిందకి వస్తూ ఉంటుంది. గాలి ఒత్తిడి వల్ల పారాచూట్ కుక్కర్ ఊరివైపు తిరుగుతుంది. అనుకోకుండా కుక్కర్ వెళ్లి బబ్లీ వాళ్ల ఇంటి మీద పడిపోతుంది. బబ్లీ వాళ్ల ఇల్లు కూలిపోతుంది. బబ్లీ తీవ్రంగా గాయపడి చనిపోతుంది. అయ్యో, నేను ఎంత పని చేశాను! స్వయంగా నా చేతులతో నా కాళ్ళని నేనే నరుక్కున్నాను. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, భార్య కూడా లేదు. అందుకే మన పెద్దలంటారు, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అని.